అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని బుక్కపట్నం మండలం మదిరేబైలు తండా గ్రామంలో వింత శబ్దాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రోజులో రెండు మూడు సార్లు శబ్దాలు వస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అని గ్రామస్తులు భయపడిపోతున్నారు. గత రెండు రోజులు భారీ వర్షాలు పడడం వలన మదిరేబైలు గ్రామంలో శబ్దాలు వస్తున్నాయి. అది భూకంపమని ప్రజల్లో ఆందోళన కరంగా ఉంది. మా గ్రామాన్ని వీఆర్ఓ గారు అయితేనేమి రాజకీయ నాయకులు అయితేనేమి సందర్శించారు. గ్రామ పెద్దలందరూ కలిసి కూడా కట్టుకట్టుగా అందరికీ ఎంఆర్ఓ వారికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఆయన పరిశీలించిన తర్వాత కూడా నేను జిల్లాధికారితో మాట్లాడి భూగల జబ్బాలు ఏమైనా దెబ్బతిన్నాయా అని అనంతులతో చెప్పిపోయారు. మేము కూడా ఆందోళనగా ఉన్నాం. మాకు కూడా అధికారులు కానీ రాజకీయ నాయకులు పెద్దలు కానీ ఎవరైనా వచ్చి ఒక భయాందోళన మాలో తొలగిస్తారని మేము ఆశిస్తున్నాం. మాలో అయితే భూకంపము ఉంది అనే ఒక అనుమానాలు కూడా రేకిస్తున్నాయి. మాలో రైతుల్లో కానీ మారుమూల గ్రామాలు ఉండవలము కాబట్టి భయాందోళన ఉన్నాయి. అవి తొలగిపోవాలంటే మేలాంటి అధికారులు వచ్చి
మమ్మల్ని అందులో నుంచి తొలగించగలుగుతారని ఆశిస్తున్నాం. ఐదు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా భూకంపం వచ్చినట్టు శబ్దం అయితా ఉంది. ఎక్కువ భారీగా వస్తుంది. పిల్లలు పెద్దలు ఉలిక్కి పడుతున్నారు. దీనికి సంబంధించి పై అధికారులు ఎవరైనా కానీ వచ్చి మాకు కొంచెం ధైర్యం ఇస్తే పిల్లలు పెద్దలు ఉలిక్కి పడతండే కింద సామాన్లన్నీ పడుతున్నట్టుగా శబ్దం వస్తుంది. శబ్దాలు వస్తాయంటే ఎదపడి మేము గడ్డకొచ్చి మేము గడ్డకొత్తానే ఇల్లు పడిపోయా. మీరు వచ్చి అధికారులు వచ్చి మాకు ఏమన్నా వచ్చి చూసి మాకు న్యాయం చేయండి సార్. మీరు ఇప్పటికే పక్కన వాళ్ళు కూడా ఎదపడుతున్నారు. బ్రదర్ అంతా ఆడవాళ్ళు పిల్లవాళ్ళు అందరూ ఎదపడి పిల్ల ఎదపడుతున్నారు. మీరు వచ్చి అధికారులు వచ్చి చూడండి సార్. మాకు పండుకోవాలనే ఆడవాళ్ళు పిల్లోళ్ళు చాలా భయాందోళనతో ఉన్నారు. ఏదో ఇంత శబ్దాలు వస్తున్నాయి. గతంలో ఎప్పుడూ రాలేదు. ఇంట్లో ఆడవాళ్ళు పిల్లోళ్ళు చాలా భయాందోళనతో ఉన్నారు. అధికారులు మీరు వచ్చి ఏదన్నా దీనికి ఎందువల్ల వస్తున్నాయో చూడండి.